ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ రాకేష్ మాస్టర్ని. మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడూ ముందుకు వస్తూనే ఉంటాను, వస్తూనే ఉంటాను, వస్తూనే. ముఖ్యంగా మన కరోనా పోరాట యోధులు, నిజమైన హీరోలు డాక్టర్ జిహెచ్ఎంసి వాళ్ళు, పోలీసు వాళ్ళు, జవాన్లు, రైతన్నులు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ కరోనా పోరాట యోధులుగా వాళ్ళు నిలబడి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే మొన్న కరోనా వైరస్ గురించి మా భద్ర, మా తమ్ముడు, ఇతను చనిపోయాడని ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేస్తున్నారంట. లేదు దో, మేము కలిసే ఉన్నాం. వీళ్ళ ఫ్రెండ్ గారు కరోనా వచ్చి చనిపోయారు, అలాగే సుమన్ టీవీ మేనేజర్ గారు ఫ్రెండ్. సో ఆ నేపథ్యంలో నేను బాధపడడం జరిగింది. దయచేసి మీరు భద్రకి ఫోన్ చేసి అనుకుంటున్నామని అనుకుంటండి. ఇది మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్, అలాగనే ఆల్ ఛానల్స్ కూడా ఇదండి. దయచేసి ఈ యొక్క కరోనా వైరస్ దీనికి మీరు నైట్లో బయట తిరగడం, గుంపులు గుంపులుగా ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ప్రభుత్వాన్ని మనం గౌరవించి ప్రభుత్వం కూడా ఇంకా మనకు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మనం అందరం అర్థిస్తాం. తప్పకుండా భద్ర, ఇంకేం మీ ఫ్రెండ్స్కి చెప్పు. నమస్కారం మాస్టర్ గారు. చాలామంది అంటే దాదాపుగా అమెరికాలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు మీ వీడియోస్ చూసిన చాలామంది కూడా అంటే వాళ్ళు భద్ర అనే పేరు వినగానే దాదాపు ఏంటంటే ఈ 3-4 డేస్ నుంచి కూడా చాలామంది కరోనా అంటే వాస్తవంగా నాకు ఫీవర్ ఉంది, కానీ నేను కూడా ఏం చేశానంటే కరోనా టెస్ట్ చేయించుకున్నాను, నాకు కరోనా నెగిటివ్ వచ్చింది, మీ అందరికి కూడా చెప్పాను ఆల్రెడీ. అయితే అందులో ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే నాకు జ్వరం వచ్చింది అన్న ఆ టాక్తో కొంతమంది మేము చిత్రపూరి మూమెంట్ ఒకటి బాగా చేస్తున్నాం 1 ఇయర్ నుంచి, మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం, మేము అందరం కలిసాము. అయితే అందులో కొంతమంది ఏంటంటే ఇక భద్ర చనిపోయాడు, ఇక మూమెంట్ కూడా అయిపోయిందని కొంతమంది గ్రూపులలో పెట్టారంట. అదేవిధంగా నాకు కొంతమంది ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి నన్ను డైరెక్ట్గా అడగకుండా కృష్ణ శ్రీనివాస్ గారిని, నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళందరినీ అడుగుతూ ఇట్లా భద్ర గారు చనిపోయారంట, పాపం మంచి వ్యక్తి అంటే. నేను ఈ సందర్భంగా అందరికి ఒకటే చెప్పేది ఏంటంటే రాకేష్ మాస్టర్ గారికి ఆ రోజున్న పరిస్థితి నేను వివరించి చెప్పాను. నేను దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అన్నయ్య గారు నాకు బాగా క్లోజ్ కాబట్టి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటాను కాబట్టి, ఆ రోజు ఊసా గారు చనిపోయిన సంఘటన కానీ అదేవిధంగా కొన్ని సంఘటనలు నేను అన్నయ్యతో డిస్కస్ చేసినప్పుడు తమ్ముడు భద్ర గారు చెప్పారు అన్న వర్డు చాలామంది, తమ్ముడు భద్ర గారు చనిపోయారు అంటే చెప్పారు అనే వర్డ్ని చనిపోయారని చెప్పేసి కొంతమంది మిత్రులు అర్థం చేసుకుంటున్నారు. నిజంగా మీకు నా మీద ఉన్న అభిమానానికి రాకేష్ మాస్టర్ గారి సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నాకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవు, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నాను. ఒకవేళ కరోనా లాంటి వైరస్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి నా బాడీలో ఇమ్యూనిటీ బూస్టింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే నేను రోజు 1 అవర్ విశ్వగురువు మన గల్లా ప్రకాష్ మాస్టర్ గారు, ఆయన ఇండియాలో ఉన్న వాళ్ళలో లెజెండరీ గ్రాండ్ మాస్టర్, ఆయన దగ్గర నేను 1.5 ఇయర్ నుంచి ట్రైన్ అప్ అవుతున్నాను. ఆయన కూడా షాక్ అయ్యారు, ఆ వీడియో ఆయనకు కూడా పంపించారట. అవునా? మా గురువు గారు కూడా పంపిస్తే ఫస్ట్ నేను అసలు కరోనా టెస్ట్కి వెళ్తున్నప్పుడు గురువు గారు వద్దని చెప్పారు, నువ్వు అసలు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దంటే. నేను గురుగారి మాట వినకుండా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో లైన్స్కి వెళ్ళినప్పుడు మా గురుగారి వీడియో కాల్ చేసి చూపిస్తే వద్దు నువ్వు వెళ్ళొద్దు అంటే వెంటనే రాజేంద్ర అన్న వాళ్ళ ఓఎస్సీతో మాట్లాడి, మంత్రి గారి తరఫున వాళ్ళ ఓఎస్సీతో మాట్లాడి నేను టెస్ట్ చేయించుకున్నాను. నాకు 2 డేస్ అయినాక నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అంతకుముందు కూడా నేను ఎంబీబీఎస్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, మామూలు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళలేను. ఆ తర్వాతకి నేను కొంత ఏంటంటే ఈ మధ్య మీడియాలో యాక్టివ్గా లేను, అంటే సోషల్ మీడియాలో కానీ ప్రోగ్రామ్స్లో వెళ్ళట్లేదు. దానివల్ల ఏంటంటే చాలామందికి ఆల్మోస్ట్ ఆల్ భద్ర చనిపోయాడని చెప్పేసి చాలామంది కూడా నాకు సంతాపం తెలపడం కోసం చాలామంది బాధపడుతున్నారు. నిజంగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు అందరూ కూడాను చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను చనిపోయినందుకు కూడా స్పందిస్తున్నందుకు, మీ అందరికీ అంటే చనిపోయారనుకోని కూడా స్పందిస్తున్నందుకు కూడా, రాకేష్ మాస్టర్ గారి ద్వారా కూడా చాలామంది స్పందించినందుకు మీ అందరూ 2 చేతులు జోడించి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజా జీవితంలోనే ఉంటాం, ప్రజల కోసమే పోరాడతాం, చివరి శ్వాస వరకు కూడాను అన్న రాకేష్ మాస్టర్
మాస్టర్ గారు లాగానే నిజాలే మాట్లాడతాం. నిజాలు మాట్లాడినందుకు కొంతమంది అంటే 90% జనాల్లో శత్రుత్వం ఉంటుంది, 10% మంది ప్రజలలో మిత్రత్వం ఉంటుంది. దానికి ఎక్కడ కూడా జడవం. ప్రజల కోసం ప్రజల మధ్యలోనే చివరి శ్వాస వరకు చివరి రక్త బొట్టు వరకు కూడా అర్పించడానికి ఎటువంటి బాధ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నేను మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా మా చిత్రపురి పోరాటంలో కొంతమంది అంటే ఎవరికైతే మేము వ్యతిరేకంగా పోరాడుతున్నామో వాళ్ళు చనిపోవాలని కోరుకున్నారు, వారికి కూడా భగవంతుడు మంచి ప్రసాదించాలని, మా పోరాటం వ్యక్తుల మీద కాదు వ్యవస్థ మీదనే సిద్ధాంతాల మీదనే అని చెప్పి మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను. అందులో ఆ పోరాటంలో మీ అందరికీ తెలుసు స్కామ్ ఎట్లా జరిగిందో, 3000 నుంచి 5000 కోట్ల స్కామ్ జరిగినప్పుడు ఆ పోరాటంలో ముందు వరుసలో ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా కొంత మా మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవ్వరూ భయపడద్దు, చిత్రపురి పోరాటం కూడా కొనసాగుతుంది. రాకేష్ మాస్టర్ గారు ఇంకా అనేక సంఘాలు నేషనల్ మీడియాతో కూడా మనం మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా మధ్యాహ్నం బి హనుమంతరావు గారితో కూడా నేను అక్కడ హోటల్ గోల్కొండలో కూడా డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడాను ఇళ్లలో ఉండండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. రాబోయే 8 వారాలు ఈ 8 వారాలు అంటే ఈ 2 నెలలు మనం చాలా కీలకమని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా డిక్లేర్ చేసి చెప్పడం జరిగింది. ఈ 8 నెలలు అనేది భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడాను, ఎందుకంటే మనకు దేశం మొత్తం మీద క్యాల్కులేట్ చేస్తే కనీసం 1.70 కోట్ల వరకే మనకు బెడ్స్ ఉన్నాయి, కానీ మన దేశ జనాభా 130 కోట్లు ఉన్నాం. కాబట్టి ఈ అన్ని ఈక్వేషన్స్కి అనుగుణంగానే మనం నడుచుకోవాలని మరొకసారి అందరూ కూడాను మా విశ్వగురు తాయిచి మాస్టర్ గారు చెప్పిన ఆ ప్రాక్టీస్ చేయడం మూలం ఇంత హెల్దీగా ఉన్నాను మాస్టర్. మీరు కూడా ఆ మాస్టర్ గారు ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి డాక్టర్స్కి అందరూ కూడా ఫిట్నెస్ ట్రైనర్, 73 సంవత్సరాలు ఆయనకి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు రోజు మేము ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన ఉండడంలో ధీమా కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి లక్షలాది మంది అమ్మాయిలు ఉన్నారు. మీరు చేసిన ఒక్క వీడియో ఈరోజు ప్రభుత్వ పెద్దలకు కూడా చేరింది. ఆ రోజు కూడా నేను చెప్తున్నాను, రాకేష్ మాస్టర్ ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలనో కేసీఆర్ని కేటీఆర్ని వాళ్ళని విమర్శించాలని మాకు వ్యక్తిగతంగా లేదు, కానీ పెద్దలుగా ఉన్న వాళ్ళు స్పందించాలి. ఈ ప్రభుత్వం అంటే వాళ్ళు పెద్దలు కాబట్టి ఖచ్చితంగా చనిపోతున్న సమయంలో స్పందించాల్సిన బాధ్యత ఉందని చెప్పాను తప్ప ఏ వ్యక్తికి కానీ ఏ పార్టీకి కానీ మీరు సంబంధించిన వాళ్ళం కాదు మాస్టర్, మీరు కానీ నేను కానీ. ఇక ముందు కూడా రాజకీయాలకు అతీతంగానే మాట్లాడతాం, రాజకీయాలకు అతీతంగానే మనం అంతా ముందుకు సాగుదాం. ప్రజా ఉద్యమాలతోనే ప్రజల సమస్యల మీద ఎక్కడ సమస్య ఉన్నా కూడా మీరు కూడా బాగా స్పందిస్తున్నారు మాస్టర్. ముఖ్యంగా మీరు ఈ మధ్య మన ఈ మధ్య పాలాభిషేకం చేశారు విశ్వరత్నకి, భారత రాజ్యాంగ నిర్మాతకి, ఈ దేశంలో మానవ హక్కులకి సృష్టికర్త అయినటువంటి బాబాసాహెబ్ గారికి మీరు పాలాభిషేకం చేసేందుకు నేను మీకు పాదవందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే భారతరత్న అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మందిని గౌరవించడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు గౌరవించి పాలాభిషేకం చేశారంటే ఈ దేశంలో ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని, ప్రేమని, శాంతిని, సౌభ్రాతృత్వాన్ని 130 కోట్ల పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగానికి మీరు పాలతో అభిషేకం చేసినట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ఇంకా ఇంకా బాగా చేయాలి మాస్టర్. మీకు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు రాజకీయాలకు అతీతంగా. నాకు ఈరోజు కూడా దాదాపుగా ఫోన్ చేసిన 20 నుంచి 50 మంది ఫోన్స్లో 30 మందిని మీరు అడిగినట్టు చెప్పమని చెప్పారు. వాళ్ళందరినీ పేరు పేరు ఇప్పుడు నేను చెప్పలేను, కానీ మీరు రాకేష్ మాస్టర్తోనే నేను మాట్లాడుతున్నాను. అన్నయ్యతో మీరు ఎప్పుడైనా కూడా కలవచ్చు. ఆయన వ్యవస్థ మీద, వ్యవస్థ అవస్థల మీద ఆయన ఎప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడుతూ ఉంటారు. అన్నగారి వెనకాల మేమంతా ఉన్నాం. అతి తొందరలోనే మీరు మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని, మీరు రాజకీయాలకు కూడా రావాలని కూడా కోరుకుంటున్నారు. మీ అభిమానాలు అడుగుజాడల్లో నేను నడవాలను మదర్ తెలిసేలాగా ఆమె సర్వీస్ చేస్తుంది. మీరు సర్వీస్తో పాటు సమాజాన్ని కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. వన్స్ అగైన్ మీరు చేసిన వీడియో అన్ని పార్టీల వాళ్ళ చూసాం, మీరు చేసిన వీడియో బీజేపీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్లో కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు, అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు పెట్టుకున్నారు. ఇట్లా చాలామంది నాకు తెలిసి దాదాపు ఒక 10,000 వరకు చాలామంది షేర్లు చేసుకున్నారు. ఆయన ఒకటే కోరుతున్నాను తమ్ముడు గారు, నాకు రాజకీయం తెలియదు, నాకు రాజకీయంతో నేను ఏమీ లేదు, నాకు కడుపు ఖాళీ, నేను మంచి చెప్పాను, మంచి కోరుకుంటున్నాం, ప్రజలు భయపడుతున్నాం అందరం. అందువల్ల ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఒక తండ్రిగా గౌరవనీయులైన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి, అంటే నా ఫ్రెండ్స్ చనిపోతానంటే నాకు అవును బాధ, అందువల్ల సో మంచి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్నేహితులు అందరినీ మరీ మరీ అడిగినట్టు చెప్పాము. చెప్పండి మరొకసారి మాస్టర్ గారు చెప్పినట్టుగా నా మిత్రులకు కూడా, నా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులకి, నన్ను అభివృద్ధి అడ్డుకొని నా నాశనం కోరుకున్న వాళ్ళకు కూడా భగవంతుడు మంచి చేయాలి.
వారు నేను చనిపోయారని ప్రచారం చేసిన వాళ్ళకు కూడా మంచిది కాదు, వాళ్ళకు కూడా కరోనా ఉండొద్దని కోరుకుంటున్నాను. మనం అందరం కలిసి ఒక మానవీయ సమాజ నిర్మాణం కోసం రాకేష్ మాస్టర్ గారు మనందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దామని అందరికీ అడ్వాన్స్గా రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. తొందరలో రక్షాబంధన్ సందర్భంగా ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చేస్తున్నాం మాస్టర్, మీరు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనాలి. ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ సోదరులకి, డాక్టర్లకి, పారిశుద్ధ్య కార్మికులకి, అదేవిధంగా మన జిహెచ్ఎంసి సోదరులకి కార్మికులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి, అదేవిధంగా రైతన్నలకి, సోల్జర్స్కి, వాళ్ళందరికీ రక్షాబంధన్ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని డబ్ల్యూఓ గత 10 సంవత్సరాల నుంచి డిఫరెంట్ థీమ్స్తో పనిచేస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు కూడా ఒక 2 కార్యక్రమాలు మీరు భాగస్వామి కావాలి, దానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు కూడా మిత్రులారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ రక్షాబంధన్ వృక్షాబంధన్గా జరగాలి. అంటే రాఖీ కట్టిన వాళ్ళకి ఒక మొక్కు ఇవ్వండి, ఆ వృక్షాన్ని నాటితే అన్ని రకాల ప్రకృతి సంపత్తు నుంచి మానవ సమాజాన్ని మనం సంరక్షించుకుంటామని తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా మా అన్నయ్య రాకేష్ మాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఏం లేదు తమ్ముడు మా పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేయించాడు. నా పరిస్థితి బాగాలేనప్పుడు తక్కువ డబ్బులతో ఒక ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి చరణ్ని రిష్కాని జాయిన్ చేయించాడు. వాడు చదువు కోసం ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు వచ్చాడు చరణ్. మా అబ్బాయిని మోటివేట్ చేస్తూ ఉంటాడు చరణ్ బాగా చదువుకోవాలని చెప్పి. చరణ్కి 90% వచ్చింది. 90.5. సో తమ్ముడు ఆయన బ్యాచిలర్గానే ఉంటాడు. ఒకరోజు నేను మాకు అమ్మకి షుగర్ ఎక్కువ ఉందంటే ఎంత అవుతుందో చెప్పు తమ్ముడు అని చెప్పేసి అక్కడ ట్యాబ్లెట్స్ అన్ని కొనిచ్చి. సో ఎంత అయింది? అది 10,000 అయింది. ఆ 10,000 కూడా రాకేష్ మాస్టర్ గారే నాకు సపోర్ట్ చేశారు. రాకేష్ మాస్టర్ గారు నేను కాదు దాతలు, అన్నయ్య గారికి సహకరిస్తున్న దాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఎందుకంటే మాలాంటి ఉద్యమకారుల కోసమే ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఉద్యమకారులుగా మేము ఎవరి దగ్గర డబ్బులు ఆశించాం, ఏ విధమైనటువంటి సెటిల్మెంట్లు కానీ లోపకారి ఒప్పందాలు కానీ వెళ్ళాం కాబట్టి రాకేష్ మాస్టర్ గారు మమ్మల్ని అభినందించారు. అమ్ముడు గారు, ఈ బియ్యం మీకే ఇస్తున్నా. నాకు ఇంటర్వ్యూలు ఇస్తే ఒక బియ్యం పట్టాలి. ఈ బియ్యాన్ని ఈ కరోనా టైంలో జాగ్రత్తగా ఎస్ అన్నగారు చేస్తున్నటువంటి ప్రయత్నం, అంటే అన్నయ్యకి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మాలాంటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా రైస్ బ్యాగ్లు తీసుకుంటున్నారు, మళ్ళీ మాకు ఇస్తున్నారు, మాకు ఇస్తున్నారు. ఎస్ మీరు ఇస్తున్నటువంటి ఈ గొప్ప నాకు ఇస్తున్నటువంటి దాన్ని స్వీకరిస్తున్నానన్న ఖచ్చితంగా మన ఆర్పరేషన్ ఉందా కూడా ఇప్పుడు ఈరోజు అవసరం ఉంది, వాళ్ళకు కూడా నేను ఉపయోగిస్తాను. మీరు ప్రజల కోసం ఇలాగే ఉండండి, మేమంతా మీతో ఉన్నాం. అండ్ సెగెన్ రాకేష్ మాస్టర్ గారు చేసిన మొన్నటి వీడియోలో ఎవరైనా దయచేసి భద్రక ఏమైనా అయినా అనుకుంటే దయచేసి అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుంది, దాన్ని మీరు అందరూ పెద్ద మనసుతోటి ఈ క్షణం నుంచి దాన్ని తొలగించుకుని చూడవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్ గారు, ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు అండి. చాలా ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్, జై భీమ్.